ఇప్పటికే లేట్ అయింది ఇప్పటికే పెట్టాల్సింది అసలు మొత్తం షట్ డౌన్ చేయాలి అంటున్నారా లేకపోతే సడలింపులు ఇచ్చి యాక్చువల్గా చేసిన తప్పు ఏంటంటే మధ్యలో ఒక 4-5 మంత్స్ మనకి ఫ్రీ టైం ఉంది ఆ టైంలో అందరికీ వ్యాక్సినేషన్ అందరికీ సీరియస్గా ఎవరినెస్ తీసుకొచ్చి అందరికి వ్యాక్సిన్ వేసినట్టయితే డెత్ రేట్ ఎంత ఉండేది కదా ఇప్పుడు ఇప్పుడు మిగతా దేశాలు మ్యాక్సిమం ఎలానే చేసాయి అందుకే మిగతా దేశాలు ఫస్ట్ వేవ్లో బాగా సీరియస్గా ఉన్నాయన్నీ కూడా ఇప్పుడు సేఫ్ జోన్లో ఉన్నాయి అది ఆ తప్పు మన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం చాలా మిస్టేక్ చేసింది దాంట్లో అయితే ఆ 4-5 మంత్స్లో కళ్ళు మొన్న ఫిక్ట్ బాగున్న టైంలో కానీ అందరికీ వ్యాక్సిన్ కానీ అందజేసినట్టయితే ఇప్పుడు మన మన దేశానికి ఈ పరిస్థితి వచ్చేది కదా నా ఉద్దేశం రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నారుగా ఎలా ఉంది వాతావరణం అనకూడదు కానీ అది వేస్ట్ అండి ఇప్పుడు మ్యాక్సిమం అందరు జనాలకి అవేర్నెస్ వచ్చేసి 8-7 కల్లా దుబ్బేస్తున్నారు ఇళ్ళకి నువ్వు 10-5కి అది ఇళ్ళలో ఉన్న టైంలో నువ్వు లాక్డౌన్ కర్ఫ్యూ పెడితే ఉపయోగం ఏముంది కనీసం ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 6 వరకు పెట్టిన కర్ఫ్యూ పెట్టినా బాగుంటుంది అని నా ఉద్దేశం అప్పుడే కదా జనాలు ఉండేది దానివల్ల ఉపయోగం లేదు ఇప్పుడు వేస్తున్నా వ్యాక్సిన్ ఇప్పుడు కట్టడి చేయడం లేదు ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ ఇందిరాగా స్టేడియంలో వెళ్తున్నారు టెస్ట్లకు వెళ్తున్నారు ఒకరికి ఒక మనిషికి కరోనా ఉంది సపోజ్ వాడు అక్కడ ఏంటంటే రిపోర్ట్ వచ్చిన దాకా ఆ వెయిటింగ్ అందరం కలుస్తున్నాడు ఆడ 100 మందికి ఆడ అందిస్తున్నాడు అక్కడ అలా జరుగుతుంది దానివల్ల ఉంది వ్యాక్సిన్ అయితే ఇంకా స్పీడప్ చేసిన కొద్దిగా అందరికీ అందేలా చూస్తే మంచిది పరీక్షలు యథావిధిగా పెడతామంటున్నారు ఏమంటారు దానివల్ల ఉపయోగం లేదు తీసేయడం మంచిది తీసేయడం మంచిది ఎగ్జామ్స్ పెట్టడం వల్ల మంచిది గత సంవత్సరం పూర్తిగా రద్దు చేసిన పరిస్థితి అవును ఇప్పుడు కూడా రద్దు చేస్తే బాగుంటుంది ఇప్పుడు ఇంకా ఇప్పుడైతే ఎక్కువ డెప్త్ 3 డేస్ కనిపోతున్నారు కదా ట్రీట్మెంట్ అందక 3 డేస్ సరిపోతున్నారు పరీక్షలు జరిపించకపోతే పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది రాణించలేరు ఫ్యూచర్లో అది కరెక్టే కదండి ప్రాణం కంటే భవిష్యత్తు పెద్ద ఇదేం కదా నా ఉద్దేశం ప్రాణం కదా మేను ప్రాణం నిలబడితే ఈ సంవత్సరం రాసుకుని భవిష్యత్తు మనం చూసుకోవచ్చు ప్రాణం కదా మేను 18 నుంచి 45 సంవత్సరాల మధ్యలోపు ఉన్న వాళ్ళకు ఎక్కువ వ్యాక్సిన్ వేస్తున్నారు ఎక్కువ ఈ 18 నుంచి 45 ఇయర్స్ వరకు ఎక్కువ ఇప్పుడు డెత్ రేట్ ఎక్కువ ఉంది ఇప్పుడు 18 వాళ్ళకి కూడా వ్యాక్సిన్ వేస్తామంటున్నారు కదా మరి ఎంతవరకు కట్టడి చేస్తుంటారు చేయొచ్చండి ఎలా చేయొచ్చు అంటే ఇప్పుడు ఆల్రెడీ మీదకు వచ్చేసింది పీక్ టేజ్లో ఉన్నాం మనం 18 సావో బతుకానండి ఏదో ఉన్నాం ఇప్పుడు ఎంత చేయాలన్నా హాస్పిటల్ బెడ్లు ఖాళీ లేవు హాస్పిటల్ అన్నీ బిజీగా ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా కుక్కల్లాగా వస్తున్నారు ఏ హాస్పిటల్కి వెళ్ళినా వాళ్ళ బాధలు వాళ్ళే పేషెంట్లు ఎంత మొదలు వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు సో ఇప్పుడు కంట్రోల్ చేయడం లేదు అవకాశం లేదు ఇప్పుడు ఇక ఎంతవరకు లాక్డౌన్ పెట్టి ముందు కేసులు తగ్గించాలి అప్పుడు మనం ముందుకెళ్ళాలి ఏదన్నా కేసులు తగ్గించాలి ముందు లాక్డౌన్ పెట్టాలి ముందు లాక్డౌన్ పెడితే మరి ఎకానమీ బాగా దెబ్బతింటుంది డైలీ వేజెస్ వాళ్ళు బాగా దెబ్బతింటారు పాపం కొన్నిసారి ఆల్ ఆఫ్ ఇట్ సడన్గా చేశారు కదా అలా కాకుండా ఒక ప్లాన్డ్గా గవర్నమెంట్ ఒక ప్లాన్గా చేసుకొని చేస్తే పర్వాలేదు మెయిన్ ప్రజల్లో అవేర్నెస్ కలిగించాలి బాగా నెగ్లిజెన్స్ వలన ఇదంతా వచ్చేది సెకండ్ పాండమిక్ మనకి సెకండ్ వేవ్ అనేది ప్యూర్లీ ప్రజల నెగ్లిజెన్సే అక్టోబర్లోనే మనకు ట్రేస్ చేశారు సెకండ్ వేవ్ కానీ గవర్నమెంట్ మరి అంత తీసుకోలేదు వాళ్ళు ఎలక్షన్స్ అని అవన్నీ చేసుకుంటున్నారు కానీ లాక్డౌన్ పెడితే మాత్రం మళ్ళీ భారతదేశం కోలుకుంటుంది ఇప్పట్లో కోలుకోకపోవచ్చు ఆర్థికంగా ముఖ్యంగా మనంతా కూడా చిన్న మధ్యతరగతి పేద ప్రజలు ఎక్కువ మంది ఉండేవాళ్ళు కుటుంబాలు బాగా దెబ్బతింటాయి ఆర్థిక వ్యవస్థలో ఇప్పటికే చాలా వరకు దెబ్బతిని ఉన్నారు వలస కూలీలు ఉన్నారు పాపం వాళ్ళు బాధపడుతున్నారు మళ్ళీ అంటూ పెడితే ఇదే ప్రశ్న కాబట్టి ప్రజల్లో తీసుకుని రావాలి అది అవేర్నెస్ తీసుకుని రావాలి రాత్రిపూట కర్ఫ్యూ విధించారు కదా ఎలా ఉంది ఏమో మరి మేము బయటికి రావట్లేదండి అసలు ఏదైనా పని ఉంటే తప్ప ఇప్పుడు కూడా వెహికల్ లైసెన్స్ అదే రిజిస్ట్రేషన్ అయిపోవచ్చింది లైఫ్ పీరియడ్ రెన్యువల్ చేయించుకోవడం కోసం వచ్చామంత బయటకైతే రావట్లే మేము బాగా భయం వ్యాక్సిన్ వాళ్ళు చెప్పేదాన్ని బట్టి చూస్తే 85-90% వరకు ఉంది నాకు ఫస్ట్ డోస్ వేయించుకున్నాను నేను కూడా మేలో సెకండ్ డోస్ వస్తుంది ఫస్ట్ డోస్ తర్వాత ఎలా ఉంది పరిస్థితి ఫస్ట్ డోస్ అయితే బాగానే ఉంది పర్వాలేదు అంటే ఎవరు జాగ్రత్తలు తీసుకోవాలండి మనం ఎవరికి చెప్పలేము మనం ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సిందే ఖచ్చితంగా మాస్క్ ధరించాల్సిందే ఖచ్చితంగా ఉండాల్సిందే అలా ఉంటేనే ఏదన్నా మనకి మేలు జరుగుద్ది పదవ తరగతి పరీక్షలు యథావిధిగా పెడతా ఉంటుంది ప్రభుత్వం మరి ఏమంటారు దాన్ని అంటే అనట్లేదు ఆలోచించి నిర్ణయం తీసుకుంటాము అన్నారు పరిస్థితి జూన్లో కదా ఒకవేళ మేలో కనుక మళ్ళీ బాగా తగ్గిపోయి వస్తే పరీక్షలు పెడతాము
లేదు మేలో ఇదే పరిస్థితి ఉంటే దాని గురించి పునరావృతం చేస్తామని ప్రభుత్వం వాళ్ళు అంటున్నారు. గత సంవత్సరం పూర్తిగా రద్దు చేసిన పరిస్థితి అవును అంటే అప్పుడు మార్చిలో పెట్టారు కదండి మార్చిలో సడన్ గా లాక్డౌన్ ఇచ్చారు. ముందు రోజు చెప్పడం ఏంటంటే జనతా కర్ఫ్యూ అన్నారు ఒక రోజు ఆ తర్వాత లాక్డౌన్కి ఇచ్చేసారు వన్ డే ఆగి. ఇప్పుడు అలా కాదుగా ముందుగానే తెలుస్తున్నాయి కేసులు కూడా పెరుగుతున్నాయి దగ్గర దగ్గర 3.5 లక్షల కేసులు అంటే ఇండియాలో దాన్ని బట్టి వాళ్ళు గవర్నమెంట్ కూడా తీసుకుంటారు నిర్ణయం తీసుకుంటారు సరైన నిర్ణయం అని ఆశిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ నేతల్ని అరెస్టులు చేస్తున్నారు కదా మరి దీన్ని ఏమంటారు ఖచ్చితంటారా లేకపోతే దాని గురించి అయితే నాకేం తెలియదు మరి వివరణ వాళ్ళు ఎందుకు అరెస్ట్ వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి కదా అది కక్షాదింపు మరి లేకపోతే అదే చేశారు మరి వాళ్ళు పోలీసులు కూడా వాళ్ళ కారణాలు చూపిస్తారు మళ్ళీ వీళ్ళ లాయర్లు వీళ్ళు ఉంటారు వాళ్ళు చూసుకుంటారు అది వాళ్ళు మేము ఏమీ మాట్లాడలేము దాని విషయం.